నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా స్పెషల్ స్టోరీ ప్రస్తుతం సనాతన ధర్మంపై దేశంలో పెద్ద చర్చ జరుగుతోంది నాడు డిఎంకే నాయకుడు ఉదయనిధి చేసిన కామెంట్స్ నుంచి నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న మాటలు చూస్తే అంతా సనాతన ధర్మం చుట్టే తిరుగుతుంది దీంతో హిందువులు హిందూ మత పెద్దలు సనాతన ధర్మం గురించి కొంత వివరించారు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి దాన్ని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి అని మరోసారి తెరపైకొచ్చిందాయి దీంతో అందరూ వెతుకులటం మొదలు పెట్టారు ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఎవరికి స్పష్టత లేదు అయితే మహాభారత యుద్ధ సమయంలో మొదటిసారి వినిపించింది మరి సనాతన ధర్మం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సనాతన ధర్మం శాశ్వతమైనది దీనికి ఆది అంతం లేదు సనాతన ధర్మం అనేది హిందూ ధర్మం అనే పదానికి బదులుగా హిందూ మతాన్ని సూచించడానికి కొంతమంది హిందువులు ఉపయోగించే ప్రత్యామ్నాయ పదం అనే పదం నుంచి ధర్మం వచ్చింది త్రీ అంటే కలిసి ఉండడం అంటే నిరంతరం కలిసి ఉండడమే సనాతన ధర్మం ఈ పదం సంస్కృతం ఇతర భారతీయ భాషల్లో కనిపిస్తుంది ఇది సాధారణంగా హిందూ మతం సాంప్రదాయ దృక్పథాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు సనాతన అంటే శాశ్వతమైన అని అర్థం సూచిస్తుంది ప్రస్తుతం భారత ఉపఖండంలోని చాలా మంది హిందువులు తమను తాము సనాతనవాదులుగా పిలుచుకుంటారు అంటే శాశ్వతమైన ధర్మాన్ని అనుసరించేవారని అర్థం శతాబ్దాల పాటు సనాతన ధర్మంగా భావిస్తున్న హైందవ ధర్మానికి కొందరు అజ్ఞానులు మతమనే ముద్ర వేశారు వేదాలు ఉపనిషత్తుల్లోని అంతులేని విజ్ఞానం పునాదిగా ఏర్పడింది హైందవ ధర్మం మేధస్సు ఆధ్యాత్మిక పరమైన విస్తరించింది సింధులోయ నాగరికత తర్వాత సార్వజనీయ జ్ఞానం పునాదిగా హిందూ ధర్మయుగం పరిడవల్లింది హైందవ ధర్మం దేవుడు ఒక్కడనే సిద్ధాంతంపై ఆవిర్భవించలేదు హిందూ ధర్మాన్ని అనుసరించే వారు ఎవరినైనా రాళ్ళు చెట్లు జలం భూమిని దేన్నైనా స్వేచ్ఛగా ప్రార్థించవచ్చు ఓకే దేవుడు ఓకే పవిత్ర గ్రంథం ఒకే చిహ్నం పూజలు చేసుకునేందుకు ఒక ప్రత్యేక ప్రదేశం లేదా ఒకే స్థలం అనేది హిందూ ధర్మంలో లేదు బోధనలు మార్పిడిల ద్వారా భౌగోళికంగా హిందూ ధర్మం విస్తరించలేదు ఇంకా చెప్పాలంటే అది కాలక్రమంలో కుచించుకుపోయి ఇప్పుడు కేవలం భారత ఉపఖండానికి మాత్రమే పరిమితమైపోయింది హైందవ ధర్మానికి ఇతర మతాల ఆవిర్భావానికి ఆలంబనగా నిలిచేంత సహనం స్వేచ్ఛ ఉన్నాయి అందులో బౌద్ధం సిక్కు చైన మతాలు ఈ పవిత్ర భరత భూమి పైన ఆవిర్భవించాయి ఒక మతం మరో మతానికి జన్మిస్తుందని ఊహించి గలమా సనాతన ధర్మాన్ని ఒక మతంతో పోల్చడం సరికాదు చాలా మంది ఇతర మతాల పక్కన హైందవ ధర్మాన్ని ఉంచి జోడించే ప్రయత్నం చేస్తారు మతానికి ఒక నిర్దేశిత చట్రం ఉంటుంది దాన్ని అనుసరించేవారు ఆ నిర్దేశిత చట్రంలో తమ మతాన్ని ఆచరించాల్సి ఉంటుంది హైందవ ధర్మానికి అలాంటి ఒక ఏకీకృత చట్టమేమీ లేదు సంప్రదాయాలు ఉత్తమ ఆచరణల ఆధారంగా రూపొందిన ధర్మం అది హైందవ ధర్మం అనేది ఒక ప్రవహించే నది లాంటిది తన ప్రయాణంలో అది రకరకాల ఆకృతులు సంతరించుకుని చివరకు మోక్షమని సాగరంలో సంగమిస్తుంది ఇతర మతాలను ద్వేషించి హింసాత్మక ఘటనలకు పాల్పడేవారు హైందవ ధర్మాచారులు కాదు సహనం అన్నది హైందవ ధర్మాచారం సహనం ద్వేషం కలిసికట్టుగా ఉండవనే విషయం జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది హైందవ ధర్మాన్ని ఆచరించిన వారు తమ భూభాగం జీవితం గుర్తింపుపై దాడి జరిగితేనో లేదా అవి ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు తప్ప ఏనాడు ఇతర రాజ్యాలు వర్గాలు తెగలపై దాడులకు పాల్పడలేదు కర్మ సిద్ధాంతాన్ని నమ్మారు వారు రాజ్య విస్తరణ కాంక్ష ధార్మిక విస్తరణ సైద్ధాంతిక యుద్ధాలు నాగరికత పరమైన దాడులను ఏనాడూ హిందువులు చేపట్టలేదు మన పొరుగుదేశం బంగ్లాదేశ్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు హింసాత్మక దృశ్యాలు మనసును కలిసివేస్తున్నాయి గడ్డపై ఉండేందుకు భయపడేలా చేస్తూ కశ్మీర్లో హిందువులను లక్ష్యంగా చేసుకోవడం బాధాకరం నిజానికి హిందూ అన్నది ఒక మతం కాదు అది ఒక ధర్మం పురాతన నాగరిక జీవన విధానం హిందూ ధర్మం ఒక ఇజం కాదు హిందూయిజం అన్నది తప్పుడు పదం డెబ్బై ఐదేళ్ల క్రితం ఇండియాకి స్వాతంత్ర్యం హిందూ హిందూయిజం అన్న మాట లేదు గత శతాబ్దంలోనే కొందరు అజ్ఞానుల కారణంగా హిందూ అన్నది ఒక మతంగా పరిగణించడం జరుగుతుంది వాస్తవానికి హిందూ అన్న మాటకు ఏక గుర్తింపు లేదు పశ్చిమాసియా దక్షిణాసియా ఆగ్నేయాసియాలోని రకరకాల ప్రదేశాల్లో నివసించిన వారందరూ వేల సంవత్సరాల పాటు హిందువులుగా గుర్తింపు పొందారు ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ కీప్ వాచింగ్ దూత మీడియా